ఎన్నికలు కాకముందే రీపోలింగ్ చేయాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అదేంటి ఎన్నికలు జరగకుండా రీపోలింగ్ ఎట్లా అంటే, మెయిన్ ఎలక్షన్స్ స్టార్ట్ కాల, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ దాంట్లోనే వచ్చినటువంటి సమస్య. ఇందులో ఎస్పెషల్లీ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 1219 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. ఇది అధికారికంగా సీఈఓ ప్రకటించారు, రీపోలింగ్కి ఆదేశించారు. ఎందుకయ్యంటే బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సి ఉంటే దానికి బదులుగా చిలకలూరిపేట పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటర్లను ఈవీఎం టెండర్డ్ బ్యాలెట్ పేపర్, అంటే అది ఎలాగో ఉంటుందో పనిచేస్తుందో చూపెట్టడం కోసం పెట్టినటువంటి టెండర్డ్ బ్యాలెట్ పేపర్లని పొరపాటును జారీ చేశారట. ఈ విషయాన్ని సీఈఓ దృష్టికి తీసుకెళ్లారట. సీఈఓ ఆదేశాలతో ఉన్నతాధికారులు తదుపరి చర్యలకు ప్రకటించారు. మే 5వ తేదీ పోల్ అయినటువంటి 1219 ఇన్వాలిడ్గా ప్రకటించబడ్డాయి. ఈ సీల్డ్ బాల్ పేపర్లని అలాగే ఉంచుతారు మరియు వీటిని కౌంటింగ్లో పరిగణలోకి తీసుకోరు. 2019 1219 మంది పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగులు మళ్ళా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. అట్లాగే సీఈఓ ఆదేశాల మేరకు దానికి బాధ్యులైన ఉన్నతాధికారి మీద చర్యలు ఉంటాయి. పూర్తి నివేదికను 9వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు నివేదించమని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది.